हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल जे इन टू स्ट्रीट शॉपिंग ब्लॉग तो अभी मुंदा इंका लेट चेकों वीडियो चूसा एवरना मन चैनल फर्स्ट टाइम चूसा इंका सब्सक्राइब चेसको प्लीज वन सब्सक्राइब चेसको एंड जे इन टू स्ट्रीट शॉपिंग अंत मन जे इन टू मेट्रो स्टेशन दर दिते सरपोदा बेसिक मे अला अलाइए चयुद्ध एंकंटे जे इन टू मेट्रो स्टेशन दर दिते मल्ल स्ट्रीट शॉपिंग दावाली अंत मन का दूरम नड़ी सो माध अखर लेरे केबीएचबी मेट्रो స్టేషన్ దగ్గర దిగిపోతే చాలు మీకు దిగిన వెంబడే మనకి ఈ షాపింగ్ మొత్తం కనిపిస్తుంది మీరు దిగిన వెంబడే మీకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ టు సైడ్స్ అయినా సరే మనకి ఇటువంటి షాపింగ్ అయితే ఉండిపోతుంది సో మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు మీరు జేఎన్ టు స్ట్రీట్ షాపింగ్ కి రావాలనుకుంటే కేపిహెచ్బి అనే మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోతే చాలు మీరు ఏం నడవాల్సిన అవసరం ఉండదు మీకు దిగిన వెంబడే మీకు కనిపిస్తుందన్నమాట సో మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము సో స్టార్ట్ అక్కడ ఇంకా ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు షాప్స్ కొన్నైతే ఓపెన్ చేసిన లోపైతే వెళ్ళి చూస్తున్నాము ఈ డ్రెస్ అయితే వెళ్ళిన వెంబడే చాలా నచ్చిందండి అండ్ కలర్ చాల డీసెంట్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ అండ్ స్లీవ్స్ వచ్చి ఫ్రిల్స్ వచ్చాయి అండ్ నీలంత్ అయితే నీలంత్ మాక్సీ టైప్ అయితే వచ్చింది అండ్ ప్రైస్ అయితే 500 రూపాయస్ అండి 800 అంటే చెప్పారు 500 కి అయితే తీసుకున్నాము చాలా బాగుంది క్వాలిటీ వైస్ గా బాగుంది 500 మనం పెట్టొచ్చు అనేది అనిపిస్తుంది వర్త్ అనిపిస్తుంది నాకైతే అండ్ కంపేర్ టు నేను ముందు ప్రీవియస్ గా మనం మన ఛానల్ లో చార్మినార్ అండ్ సికింద్రాబాద్ బ్లాగ్స్ అయితే చేశాను కదా మనం రీసెంట్ గా అయితే సికింద్రాబాద్ బ్లాగ్ ని అయితే షేర్ చేశాను కాబట్టి దంతో అయితే ఈ స్ట్రీట్ షాపింగ్ ని కంపేర్ చేద్దాం నేనైతే జేన్ టు లో నాకైతే క్లాత్ లైక్ డ్రెస్సెస్ అయితే అంత అనిపించలేదండి కంపేర్ టు మనం సికింద్రాబాద్ తో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే సికింద్రాబాద్ మనక షాపింగ్ అనేది చాలా పెద్దది సో తంత కంపారిజన్ అయితే అవసరం లేనప్పటికీ బట్ కొన్ని కొన్ని చూసుకున్నా సరే నాకైతే క్వాలిటీ అయితే ఇక్కడ బానే ఉంది కానీ కలెక్షన్స్ అనేవి ఎక్కువగా లేవు ఉన్నవైతే బానే ఉన్నప్పటికీ మనకి ఎక్కువ కలెక్షన్స్ అయితే కనిపించలేదన్నమాట సో నాకైతే ఇక్కడ జేఎన్టు లోనైతే నాకు బేసిక్ గా అయితే క్లాత్ వైస్ గా అయితే ఏమీ నచ్చలేదు అంటే ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ బాగుంది బట్ కలెక్షన్ అనేది నాకు ఎందుకంత సాటిస్ఫై అయితే అనిపించలేదు మనం ఇక్కడికి వచ్చి ఇంత టైం ను పెట్టే బదులు మనం ఈజీగా సికింద్రాబాద్ వెళ్ళిపోతే క్లాత్స్ డ్రెస్సెస్ విషయానికి అయితే మాత్రం మీరు బెస్ట్ అని చెప్పొచ్చు కంపేర్ టు సికింద్రాబాద్ తో కంపేర్ చేసుకుంటే మనం ఇంత టైం ని కేటాయించి షాపింగ్ చేయాలనుకుంటే మీరు మనం జేఎన్టు స్ట్రీట్ షాపింగ్ వచ్చేకంటే సికింద్రాబాద్ షాపింగ్ కి వెళ్ళిపోతే మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ ఆ వీడియోస్ చేశానండి ఐ బార్ లో ఇస్తా డిస్క్రిప్షన్ ఇస్తాను ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే మీకే తెలిసిపోతుంది ఎందుకు నేను ఇంత పర్టిక్యులర్ గా ఇలా ఎందుకు చెప్తున్నానది అక్కడైతే కలెక్షన్స్ నచ్చేసాయి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్కై బ్లూ కలర్ ప్లాజో అండ్ టాప్ దాని ప్రైస్ అయితే 600 చెప్పారండి దాని సెట్ మనం అడిగితే 400 450 ఆ ప్రైస్ కి రావచ్చు అండ్ ఇక్కడ కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అని చెప్పి కొన్నిట దగ్గర బోర్డ్స్ పెడుతున్నారు మనకి సికింద్రాబాద్ వ్లాగ్ లో చెప్పాను కదా కొన్నిట దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారండి అక్కడ మనం మరి మాట్లాడడం కూడా లేదు ఫిక్స్డ్ అని చెప్పేస్తున్నారు సో నచ్చితే తీసుకోవాలి లేకుంటే లేదని బట్ ఇక్కడ అదేం ప్రాబ్లం లేదండి వాళ్ళైతే ఫార్మాలిటీ ఫిక్స్డ్ అని చెప్తున్నారు బట్ మనం బేరమాడితే మాత్రం లేదు తగ్గిస్తున్నారు వన్స్ అడుగుతాం ఇస్తే ఇచ్చారు లేకుంటే ఆ ప్రైస్ కి మనకు పెట్టాలనిపిస్తే పెడతాం లేకుంటే లేదు అండ్ ఇక్కడ మీకు కొన్ని ప్యాంట్స్ చూపిస్తున్నాను కదా నైట్ వేర్ బాగున్నాయి నేను సికింద్రాబాద్ లో తీసుకున్న ప్యాంట్స్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి 150 ఆ ప్రైస్ లో ఉన్నాయి నేను తీసుకుని 1 మంత్ అవుతుంది యూస్ చేస్తున్నాను కదా బాగానే అనిపించింది ఇదైతే నాకు క్లాత్ వర్క్ ఇచ్చే రివ్యూ కమింగ్ టు జ్యువెలరీ దగ్గరికి వచ్చేసరికి సికింద్రాబాద్ తో కంపేర్ చేసుకుంటే జేఎన్టు జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చిందండి సేమ్ కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడైతే సేమ్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ ప్రైస్ వైజ్ గా అయితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదా ప్రతి షాప్ బయట ఐ మీన్ జ్యువెలరీ షాప్స్ బయట ఇటువంటి బ్యాంగిల్స్ అయితే పెట్టేస్తున్నారండి మనకి 100 150 మోస్ట్లీ అన్ని 100 ఉన్నాయి ఏవో కొన్ని కొన్ని పీసెస్ అయితే 150 ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ అన్ని 100 కే అమ్ముతున్నారు అండ్ సికింద్రాబాద్ లో అయితే నాకు ఎక్కడ 100 రూపీస్ కి బ్యాంగిల్స్ అయితే కనిపించలేదండి చాలా ప్రైస్ అయితే చెప్పారు సో నాకు సికింద్రాబాద్ తో కంపేర్ చేసుకుంటే జ్యువెలరీ వైస్ గా అయితే మాత్రం జేఎన్టు నచ్చింది అండ్ డ్రెస్సెస్ విషయానికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ జేఎన్టు కంటే సికింద్రాబాద్ నచ్చింది అన్నమాట అండ్ మీరు జేఎన్టు స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళేటప్పుడు మాత్రం మిస్ చేసుకోకుండా పర్చేస్ చేయవలసింది ఇయర్ రింగ్స్ అండి చూపిస్తా ఒక్కసారి కలెక్షన్స్ చూపించాక ఎస్ పవిత్ర నువ్వు చెప్పింది కరెక్ట్ అండ్ డెఫినెట్ గా మీరు అంటారు
చూసారు కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. మనకి ట్రెడిషనల్వి ఉన్నాయి, వెస్ట్రన్ వేర్ ఉన్నాయి, సింపుల్ స్టడ్స్ ఉన్నాయి, సిల్వర్ జ్యువెలరీ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అండ్ ప్రైజెస్ కూడా నేను రీసెంట్గానే సికింద్రాబాద్ బ్లాగ్ చేశాను కాబట్టి చెప్తున్నాను పదే పదే. అక్కడితో కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ కూడా చాలా తక్కువైతే ఉన్నాయండి. నేను ఇటువంటి బుట్టలు అక్కడ అడిగితే నాకు అరౌండ్ 400 అలా చెప్పారు, ఇక్కడైతే 200-250 చెప్తున్నారు. వన్స్ ఆల్ 200-250 చెప్తే మనం బేరం ఆడొచ్చు, అది మన చేతుల్లోనే ఉంది. తగ్గిస్తే తగ్గించారు, లేకుంటే లేదు. అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఈసారి అయితే వెస్ట్రన్ వేర్ లైక్ ఎప్పుడు నేను సిల్వర్ జ్యువెలరీ లేకుంటే ఏమైనా స్టోన్ అటువంటి పైకి వెళ్ళి ఫోకస్ నాది ఈసారి తప్పిందండి. ఎక్కువగా ఎథనిక్ మనకి ట్రెడిషనల్ జ్యువెలరీ పైకి అయితే వచ్చేసాను. అండ్ నెక్ సెట్స్ అయితే ఆసమ్ అని చెప్పొచ్చు. మనకి ఇన్స్టాలో దొరుకుతున్న, ఇప్పుడు మనకి కొన్ని ఇన్స్టా జ్యువెలరీ పేజెస్లో దొరుకుతున్నవి ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ కంపేర్ టు అక్కడ మనం చూడలేం, జస్ట్ ఫోటో చూసే పర్చేస్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ లైవ్లో ఐటెం చూస్తున్నాం, టచ్ చేస్తున్నాం, దాని క్వాలిటీ ఏంటి, దాని డిజైన్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం చూసి పర్చేస్ చేస్తుంటాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏం ప్రైస్ చెప్తే అదే ప్రైస్ ఇక్కడైతే మనం బేర్ ఆడొచ్చు అనమాట. అయితే నాకు జ్యువెలరీ విషయానికి అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫై అని చెప్పొచ్చు అండి. J&T స్ట్రీట్ షాపింగ్లో చాలా నచ్చింది. అండ్ ప్రైస్ వైజ్గా మెయిన్లీ ప్రైస్ మాత్రం మరీ తక్కువ 100 రూపీస్కి అయితే కాదండి. అటువంటి పీసెస్ మనకి అక్కడ 100 రూపీస్కి ఇవ్వరు. బట్ 3000 అలా నేను ఇక్కడ సికింద్రాబాద్లో చూసా. బట్ ఇక్కడైతే 1500-1000 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు. బట్ మీరు డెఫినెట్గా అయితే మాత్రం మీరు J&T స్ట్రీట్ షాపింగ్కి వస్తే మాత్రం జ్యువెలరీ పైన మాత్రం మీ ఫోకస్ ఉండాల్సిందే. అండ్ బ్యాంగిల్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మోడల్స్ కూడా చాలా యునిక్ అనిపించాయి. నేను ఇప్పటి వరకు ఇవి కాదండి, నేను కొన్ని కొన్ని మోడల్స్ అయితే చూశాను, చాలా బాగా అనిపించాయి, చాలా డీసెంట్ అనిపించాయి. లైక్ పెద్ద and I'm burned by the morning light. I make the same mistake more than twice. Same song but bend తీసుకున్న నేను అది ఎంత తీసుకున్నా ఆన్లైన్ కదా ఆన్లైన్ అంటే మరి చూస్తాను నాకు కొనాకొది నాకు లేట్ టైప్ కావాలబ్బా అయ్యి 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 ఇది బాగుంది కదా ఇది ట్రై చేద్దామా అది కదే ఆ అది ఫోకస్ అవుట్ అవుతుంది చూసా ఈ మధ్య ఇది ఓపెన్ కూడా అవుతుంది అవునవును నేను దీనికి 800 అంత పెట్టా లేదు 550 పెట్టాను ఆ మెడలో దానికి చిన్నపిల్లలకు బాగుంటాయి తగ్గట్టు రెడీ అయితే లేక కొద్ది రాజస్థానా ఓకే us they like to say we're just young but I know we won't give this up sometimes I lose my mind and some days it's hard to find the reason why you stay by my side you and I with price and 150 అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్యాగ్స్ కూడా చాలా బాగా అనిపించాయండి. ఇప్పుడు నార్మల్గా మనం ఏవో హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ బ్యాగ్స్ కాకుండా ఇటువంటివి కూడా ఒకటి మన దగ్గర ఉంటే నార్మల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా ట్రెడిషనల్ లైక్ శారీస్ పైకి అయితే సరే బాగుంటుంది. అండ్ ఫుట్వేర్ దగ్గరకు వచ్చేసరికి వీటి ప్రైస్ అరౌండ్ 150 ఆ ప్రైస్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది కానీ మోస్ట్లీ అన్ని 150 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను మన ప్రీవియస్ వ్లాగ్స్లో, ఇటువంటి స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్స్లో, మీరు లేదు మాకు లాంగ్ టర్మ్ కావాలి ఫుట్వేర్ అనుకుంటే మీరు ఇక్కడ తీసుకోవడం వేస్ట్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఎక్కువ డేస్ అయితే దీని టైం అయితే ఉండదు, తొందరగానే పోతాయి. కానీ కొందరికి ఏంటంటే వాళ్ళకి నచ్చిన అంటే అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఫుట్వేర్ కూడా కావాలనుకునే వాళ్ళు
ఇక్కడ ఇటువంటి స్ట్రీట్ షాపింగ్లో తీసుకుంటే 150 ఆ ప్రైస్కి తక్కువ ప్రైస్కే వస్తాయి, మనం ఎన్ని కలెక్షన్స్ అయినా తీసుకోవచ్చు. బట్ మాకు అలా కాదు, మాకు ఉన్నది సింగిల్ పీస్ అయినా సరే ఎక్కువ టైం యూస్ చేయాలనుకుంటే మాత్రం మీరు మంచి బ్రాండెడ్ వి లైక్ ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఆర్ ఎల్స్ ఏదైనా బ్రాండెడ్ ఫుట్వేర్ తీసుకుంటే బెటరు. సో ఇక్కడైతే ఫుట్వేర్ కూడా చాలా డీసెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, 150-200 ఇంతే, మనం అడిగితే తగ్గిస్తారు. అండ్ షూస్ కూడా బాగున్నాయండి, మనకి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ పైకి వేసుకునే షూస్ కూడా 300 ఆ ప్రైజ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ ఉంది తెలుసా, జెన్స్ మనం వేసేయచ్చు, మన వాళ్ళు వేయలేరు. అండ్ కొన్ని ఫుట్వేర్ మనం డైలీ పర్పస్కి ఇంట్లో ఉండేటప్పుడు కానీ లేకుంటే మనకి మడమలు పెయిన్ ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ మనకి ఫుట్వేర్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ పాదాలు నొప్పులు వస్తున్నాయి అనుకుంటే దానికి సెట్ అయ్యేటట్టు కొన్ని చెప్పులు చూపిస్తారు, లేకుంటే డైలీ ఇంటి దగ్గర ఇంట్లోపల వేసుకునే టైప్ కూడా మనకి చూపిస్తారు. అండ్ ఆ పక్కనే మనకి చెప్పుల షాప్ పక్కనే ఈ డ్రెస్సెస్ అయితే టాప్స్ ఓన్లీ 150 రూపీస్ అన్నారని చెప్పి చూసా, బట్ నాకైతే నచ్చలేదండి. ఓకే 150కి ఇచ్చేస్తున్నారు, 150కి ఏమొస్తుందని తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చేమో, కానీ మనం ఒక డ్రెస్ అనేది ఒక టాప్ అన్నది ఒక ఈవెన్ ఒక 7-8 times అని వేసుకునేటట్టు అయితే ఉండాలి. నాకైతే క్వాలిటీ వైజ్గా అయితే అసలు నచ్చలేదండి. బేసిక్ ఇటువంటి 150 రూపీస్ టాప్స్లో అయితే నాకు క్వాలిటీ అయితే అసలేం నచ్చలేదు. మీరు డ్రెస్సెస్ పర్చేస్ చేయాలి, డైలీ వేర్ టాప్స్ పర్చేస్ చేయాలి, తక్కువ రేట్కే పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం J&T వద్దండి. సికింద్రాబాద్ ద బెస్ట్ షాపింగ్ అని చెప్పొచ్చు. లేదు మేము జ్యువెలరీ ఎక్కువగా మంచి కలెక్షన్ అండ్ ఇయర్ రింగ్స్ నా అలాగే ఇయర్ రింగ్స్ పిచ్చి ఉండే వాళ్ళైతే మాత్రం J&T ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు నెక్ చైన్స్ చూస్తున్నారు కదా, మనకి చాకర్స్ కానీ హారాలు కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా నేను ఒక్కొక్క పీస్ అయితే నేను చెప్పలేనండి, కానీ మోస్ట్లీ ఒక ఫుల్ ఆఫ్ మనకి లాంగ్ హార్మ్ ఉంది, షార్ట్ హార్మ్ ఉంది అండ్ ఇయర్ రింగ్స్ ఇవి 3K అయితే చెప్తున్నారు. అండ్ కొన్ని నార్మల్ అయితే 1500-1700 అయితే చెప్తున్నారు. బాగుందండి, మీరు ఒక్కసారి ఐటెం చూశాక మీకే తెలిసిపోతుంది మనం ఎంతకి ఇది పర్చేస్ చేయగలుగుతామని, దాన్ని బట్టి మీరు అడగచ్చు. అండ్ బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, బయట పెట్టే బ్యాంగిల్స్ అయితే షాప్ బయట పెట్టేవి 100-150 ఉంటున్నాయి, లోపల మాత్రం 250 ఆ ప్రైజ్లు అయితే ఉన్నాయండి. మనం అడిగితే మేబీ తగ్గిస్తే ఆ 250 రూపీస్ అలా తగ్గించవచ్చేమో. అండ్ ఇక్కడ మీకు ఒక నెక్స్ట్ సెట్ అయితే చూపిస్తున్నాను, ఆల్రెడీ ఇది మన సికింద్రాబాద్ షాపింగ్ వ్లాగ్లో కూడా చూపించాను, నాకు ఇది బాగా నచ్చింది బట్ నేనైతే పర్చేస్ చేయలేదు, ప్రెజెంట్ అంతా పెట్టను అనిపించింది జ్యువెలరీకి అయితే. దీని ప్రైజ్ అయితే వాళ్ళు చెప్పారు 2800 చెప్పారు,
ఓకే మీకు తీసుకుంటామంటే తగ్గిస్తాము అన్నారు. నేను తీసుకుంటానని థాట్ లేదు కాబట్టి నేను అడగలేదు. ఓకే తీసుకుందాం అనుకుంటే మనం ఫైనల్ ప్రైస్ అడగచ్చు ఓకేలా అనుకున్నా. మేబీ అది వస్తే మాత్రం ఒక 2200 ఆర్ 2000 వరకు అయితే ఇస్తారు. అంతకు మించి అయితే తగ్గించేటట్టు అయితే లేరండి. అండ్ ఇక్కడ చూస్తున్న బుట్టలు ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ అయితే 200-250. ఆ షాప్ డీటెయిల్స్ అక్కడైతే మీకు చూపించాను కదా, నేను కిందని కూడా డిస్క్రిప్షన్లు ఇస్తానండి. ఈ షాప్లు ఇప్పటివరకు చూపించిన కలెక్షన్ మొత్తం ఈ షాప్లో ఉంది. జ్యువెలరీ ఇప్పటివరకు ఈ వీడియోలు ఏమైతే చూపించాను ఇది మొత్తం ఇదే షాప్లో అండి. నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ అక్కడ చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్, ఇవి ఇన్స్టాలో కూడా బాగా ట్రెండ్ నడుస్తున్నాయండి. ఎంత ప్రైజ్ అంటే 200 అని అయితే చెప్పారు, 200-250 ఆ ప్రైజ్ అయితే ఉంటాయని చెప్పారు. చెప్తున్నాను కదా, మేబీ అడిగితే ఒక 50 రూపీస్ వరకు అయితే తగ్గించవచ్చు. అండ్ ఇప్పటివరకు ఈ వీడియోలో చూపించిన మన జ్యువెలరీ మొత్తం ఇదే షాప్లోదండి. ఈ షాప్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. సో ఇది మన JN2 స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 1 అండి. పార్ట్ 2లో అయితే మాత్రం ఎక్కువగా మీకు మగ్గం వర్క్తో ఇప్పుడు మనకి హిప్ బెల్ట్స్ అయితే చాలా ట్రెండ్ నడుస్తుంది కదా అవి, అండ్ హెయిర్ యాక్సరీస్, నార్మల్గా కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు మనకి కొరియన్ హెయిర్ స్టైల్స్కి యూస్ చేసే హెయిర్ క్లిప్స్, అండ్ ఇంకొక సర్ప్రైజ్ వీడియో. అది ఏంటో మీరు ఈ వీడియో అంటే ఇంకా తెలిసిపోతుంది. సో ఇవేవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. ఆ వీడియో మీరు మిస్ కాకుండా మీ వరకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. అండ్ ఇదే సర్ప్రైజ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 మన స్ట్రీట్ షాపింగే కాకుండా లోబో షాప్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.